ఓం శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. శతభిష నక్షత్రం వారు ఎలా ఉంటారు, వారి గుణగణాలు ఏమిటి, వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే దాని గురించి చూద్దాం. శతభిష నక్షత్రానికి అధిపతి రాహువు. అయితే ఈ నక్షత్రం ఏ రాశిలో ఉంటుంది అని కనుక చూస్తే ఇది కుంభరాశిలో ఉంటుంది. కాబట్టి కుంభరాశికి అధిపతి ఎవరు అంటే శని. కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వారు చాలా వరకు కూడా రాహు సంబంధంగాను శని సంబంధంగాను ఉంటూ ఉంటారనమాట. అంటే ఈ రెండు గ్రహాల ఒక క్యారెక్టరిస్టిక్స్ ఈ నక్షత్రంలో ఉన్న వారికి కనపడుతూ ఉంటాయి. సరే, ఇది రాక్షస గణానికి చెందిన నక్షత్రం, అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇది నాడి, ఆది నాడి. తర్వాత దీనికి వేద నక్షత్రం, హస్త నక్షత్రం, వేద నక్షత్రం. కాబట్టి ఏంటంటే ఈ నక్షత్రంలో పుట్టిన వారు వివాహం గనక చేసుకోదలుచుకున్నా, లేకపోతే ముహూర్తాలు లాంటివి పెట్టుకుంటున్నా, గృహప్రవేశానికి అనుకుందాం, లేకపోతే ఏ రకమైన ముహూర్తమైనా, హస్త నక్షత్రాన్ని తప్పించి మిగతా అనుకూలమైన నక్షత్రాలు చూసుకొని పెట్టుకోవాలి. దీంతో పాటుగా వీళ్ళు తమో గుణానికి చెందిన నక్షత్రం. అలాగే వీళ్ళు రంగు నీలం రంగు అన్నమాట. ఈ నక్షత్రానిది రంగు నీలము. అయితే ఈ నామాక్షరాలు ఏముంటాయి ఈ నక్షత్రానికి అని గనక చూస్తే గో, సా, సి, సు. మరి ఈ నక్షత్రంలో గనక అనారోగ్యం అనేది అయితే ఇది 10 రోజుల పాటు మనిషిని ఇబ్బందికి గురి చేస్తుంది అని శాస్త్రంలో చెప్పబడింది. దీంతో పాటుగా వేసుకోవలసిన రత్నం ఏమిటి అంటే గోమేధికము. అలాగే అష్టముఖి రుద్రాక్ష ధరించాలి అని కూడా చెప్పబడింది. ఇంకా దీనికి సంబంధించి ఇది ఏ దిక్కున ఉంటుంది అంటే వాయువు దిక్కున ఉంటుంది, వాయువ్య దిక్కున. అలాగే దీనికి వరుణ దేవుడు అధిదేవత అనమాట. దీని లక్షణం ఏమిటి అని అంటే అగ్ని లక్షణం. అందుకని చాలా వరకు కూడా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా క్యారెక్టరిస్టిక్స్ చూపిస్తూ ఉంటారు, మీకు తమో గుణం చూపిస్తూ ఉంటారు, అగ్నితత్వం చూపిస్తూ ఉంటారు. తర్వాత దీంతో పాటుగా కొంతవరకు రాహువు, శని క్యారెక్టరిస్టిక్స్ చూపిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ఎలా ఉంటారు అనేదాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇంకా వీళ్ళది కాలపురుషాంగంలో మందహాసం అనమాట, అంటే చిరునవ్వుకి సంబంధించిన నక్షత్రము అని కూడా చెప్పబడింది. బాలారిష్ట దోషం అయితే లేదు, కానీ శాంతి నక్షత్రంగా కొంత చెప్తూ ఉంటారు. కాబట్టి 4 పాదాలలో పుట్టిన వారు కూడా శాంతి చేయించుకోవటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. సరే, మరి ఈ నక్షత్రంలో పుట్టిన వారి క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి, వీరి గుణగణాలు ఏమిటి అని కనుక చూస్తే వీళ్ళలో మంచిగా ప్రజాకర్షణ అనేది కనపడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ నక్షత్రంలో పుట్టిన వారు ప్రజలని ఆకర్షించటం, చాలా నెమ్మదిగా ఉంటారు. అంటే నెమ్మదిగా ఉన్నంత మాత్రాన ఏ పనులు చెయ్యరేమో అని మనం భయపడాల్సిన అవసరం లేదు. పనులు సకాలంలో పూర్తి చేస్తూ ఉంటారు. చాలామంది స్నేహితులు ఉంటారు. అయితే చాలామంది స్నేహితులకి సాయం చేస్తూ అలాగే వారి నుంచి కూడా సాయాన్ని ఎక్స్పెక్ట్ చేసేవారు ఈ నక్షత్ర జాతకులు. దీంతో పాటుగా వీళ్ళు ధైర్యంగా ఉంటారు. అంటే ధైర్యం అంటే ఏంటి అని అంటే ఎలాంటి పని చెప్పినా, ఎటువంటి వేళలో చెప్పినా కూడా ధైర్య సాహసాలతో వెనకంజ వేయకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళిపోవటం అన్నమాట. అయితే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా అగ్నితత్వం అనేది ఎప్పుడైతే కనపడుతుందో కోప స్వభావం కూడా వీళ్ళల్లో కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే అప్పుడప్పుడు కూడా వీరికి తొందరగా కోపం రావటం, ఆ కోపంతో గబగబా చేసిన సాయాన్ని, అంటే వీళ్ళు ఏదైతే సాయం చేద్దాం అనుకుంటారో ఇమీడియట్గా దాన్ని డ్రాప్ చేసేస్తారు. కోపం వచ్చింది కనుక ఇంకా నేను నీకు సాయం చేయను, సాయం చేసే స్వభావం ఉంటుంది. కానీ వీరితో నడుచుకునే విషయం ఏమిటి అని అంటే మనం వారితో, అంటే మనం స్నేహితుల్ని చేసుకునేటప్పుడు వాళ్ళ నక్షత్రాలు కానీ వాళ్ళ రాసులు కానీ వీటి బేసిస్ మీద మనం స్నేహం చెయ్యం. కానీ మీరు ఓవరాల్గా కనుక గమనిస్తే, శాస్త్రాన్ని కొంచెం పక్కన పెట్టి గమనిస్తే, మనకి మన ఆలోచనలకి మనం నడిచే విధి విధానాలను బట్టి, మన ఒక ఆచారాన్ని బట్టి లేదా మన ఒక వ్యవహారాన్ని బట్టి మన స్నేహాన్ని చేసుకుంటాం. కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే మనకి విరుద్ధంగా ఉండే నక్షత్రాలతోటి మనం ఎక్కువగా స్నేహం అనేది చెయ్యం. ఇది మీరు మామూలుగా గమనించండి. అంటే మనం ఇవాల్యుయేషన్ చేయటం కాదు, ఇక్కడ ఇవాల్యుయేట్ కానీ లేకపోతే పరిశీలనాత్మక శక్తి అంటాం కదా, పరిశీలనగా ఉండాలన్నమాట. కొంచెం చూసుకుందాం, ఊరికే టెస్టింగ్ ఇది అంతే. కాబట్టి ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు, ఫ్రెండ్స్కి చాలా హెల్ప్ చేయాలన్న ధోరణి ఉంటుంది. కానీ వీరికి అనుగుణంగా గనక వీరు లేకపోతే వీరు ఏం చేస్తారు, కోపం తెచ్చుకొని చేసే సాయాన్ని డ్రాప్ చేసేస్తారనమాట. అది నేను ఇందాక మీకు చెప్పదలుచుకున్న పాయింట్. తర్వాత ఏమిటి అని అంటే మంచి ఉద్దేశాలు కలవాళ్ళు,
మంచిగా ఉంటారు, మంచి ఉద్దేశం ఉంటుంది, మంచి పనులు చేయాలన్న ఆలోచన ఉంటుంది, మంచి పనులు చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. అందుకని దీనివలన ఏమవుతూ ఉంటుందంటే విపరీతమైన శ్రమ పడుతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు అన్నమాట. ఇతరుల కోసం శ్రమ పడటం అనేది కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీంతోపాటు చాలా అభినందించదగిన విషయం ఏమిటి అంటే, ఎప్పుడైతే ఇతరులకి సాయం చేస్తారో, ఎప్పుడైతే ఇతరులతోటి సఖ్యతగా ఉంటారో, ఎప్పుడైతే మంచిగా ఉండాలని కోరుకుంటారో, దాంతో వీళ్ళకి విశేషమైన పలుకుబడి రావటం అనేది మనం ఇక్కడ ఈ నక్షత్రం వాళ్ళలో చూస్తూ ఉంటాం. అయితే ఏంటి అనంటే, ఈ వీటన్నిటితో పాటు కొంత నెగటివ్గా ఉండేది ఏమిటి అంటే, కోపంతో పాటుగా అసహనం ఉంటుందన్నమాట. ఏ పనైనా తొందరగా అయిపోవాలి, వాళ్ళు అనిన వెంటనే అయిపోవాలి, వాళ్ళు చెప్పిన వెంటనే జరిగిపోవాలి, లేదా ఇహ ఆ మనిషితోటి మనకి సంబంధం ఉండదు. కాబట్టి ఏంటంటే, ఆ అసహనం అనేది కొంచెం తగ్గించుకోగలిగితే ఈ నక్షత్రం వాళ్ళు ఇంకా అత్యధికంగా చాలా వరకు గొప్పగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే, తెలివితేటలు గలవాళ్ళు. తెలివితేటల్ని చాలా రకాలుగా కూడా మనం చూడొచ్చు. మంచి తెలివితేటలు గలవాళ్ళు, అసలు మామూలుగా అన్ని నక్షత్రాలు తెలివితేటలు గలవాళ్ళే, కానీ తెలివితేటలని ఎలా ఉపయోగిస్తారు అనేది ఆ నక్షత్ర ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఎదుటివారికి సాయం చేయాలి అని అనుకుంటామో, అక్కడ తెలివితేటలు అనేది పెద్దగా మనకి అవసరం లేదు. సాయం చేశాము, మర్చిపోయాం. కానీ తెలివితేటలు ఉన్న వారి గురించి ఏమిటి అనంటే, తెలివితేటలతోటి వారి పనిని వారు పూర్తి చేసుకోగలిగిన వారు అత్యధికమైన తెలివితేటలు గలవారు. కాబట్టి ప్రత్యేకించి ఈ నక్షత్రం వాళ్ళు ఈ క్యారెక్టరిస్టిక్ని చూపిస్తూ ఉంటారన్నమాట, తెలివితేటలతోటి వారి పని పూర్తి చేసుకోవటం. దీంతో పాటుగా ఏంటంటే, ఎప్పుడైతే పలుకుబడి ఉంటుందో, ఎప్పుడైతే ప్రజలతోటి వీరికి మంచి సత్సంబంధాలు ఉంటాయో, ఎప్పుడైతే తెలివితేటలు గలవారై ఉంటారో, అహం అనేది మాత్రం, అలాగే సెల్ఫిష్నెస్ అనేది మాత్రం వీళ్ళలో అక్కడక్కడ మాత్రం చూపిస్తూ ఉంటుంది. అయితే చాలా వరకు కూడా వాటిని వీళ్ళు పబ్లిక్ మీద చూపించకపోవచ్చు, బట్ ఎక్కడో అక్కడ ఇది కనపడుతూ ఉంటుందన్నమాట. తర్వాత విషయం ఏమిటి అనంటే, ముఖ్యంగా ఎప్పుడైతే ఈ కాంబినేషన్స్ ఇందాక నేను చెప్పినట్టుగా ఉన్నాయో, అంటే శని, రాహువు, అగ్నితత్వం, అందుకని ఏంటి, ఇంకొకటి ప్రతి విషయంలోనూ అనుమానంతో అడుగువేయటం. అంటే ఎవరు ఏది చెప్పినా కూడా ముందర అనుమానమే ఉంటుంది, తర్వాత పనులు. వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు ఆలోచించుకొని అది కరెక్టా అవునా కాదా అని విశ్లేషించుకొని ఆ తర్వాత పని చేయాలి అని చెప్పి వీళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి అదొకటి. తర్వాత అపనమ్మకం ఎప్పుడైతే ఉంటుందో, ఏ విషయంలో మనకు ఎప్పుడైతే తొందరగా అనుమానాలు తీరవో, అప్పుడు అపనమ్మకం అనేది కూడా ఉంటుంది. అందుకని ఏంటంటే, ఎవరి మీదైనా నమ్మకం కుదిరిందా గట్టిగా నమ్మటం, ఆ తర్వాత నమ్మకం సడలిందా ఇహ వారిని పూర్తిగా నమ్మకపోవటం, ఇది కొంచెం ఈ రాశిలో చాలా ప్రత్యేకంగా ఉంటాయన్నమాట ఈ రెండు మూడు క్యారెక్టరిస్టిక్స్. తర్వాత ఏమిటి అనంటే, ఆడవారు ఎలా ఉంటారు, మరి ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఈ స్త్రీలు ఎలా ఉంటారు అంటే, ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా వీళ్ళలో కనపడుతుంటాయి. కానీ ఇందులో ఆడవారు ముఖ్యంగా సామాన్య విద్య, అంటే ఎక్కువగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయరు, మామూలు స్థాయిలో చదువుకోవడానికి ఇష్టపడతారు, చాలా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వీరు చూపించరు. మామూలుగా చదువుకోవటం, చదివిన చదువుని సార్థకం చేసుకోవటం, ఉద్యోగం చేయడం, ఉద్యోగంలో హాయిగా చక్కగా నిలకడగా ఉండటం, ఫ్రెండ్స్ని కలిగి ఉండటం, అలాగే మంచిగా వాళ్ళ మనసులోని ఆలోచన బయటికి రాకుండా పనులు చేయటం, మంచిగా అందరితోటి సఖ్యతగా ఉండటం, కోపం వచ్చిన వెంటనే వాళ్ళతోటి కట్ ఆఫ్ చేసేసుకోవటం, ఎదుటి మనిషికి కూడా తెలియదు వీళ్ళు కట్ ఆఫ్ చేసేసుకున్నారని, అంత బాగా కట్ ఆఫ్ చేసేసుకోవటం, అలాగే మంచి తెలివితేటలతోటి చక్కగా వాళ్ళ పనులను సమర్థవంతంగా చూసుకోవటం, గృహాన్ని అందంగా తీర్చిదిద్దుతారు, మంచి ఆలోచనలు కలిగి ఉంటారు, అలాగే విశాలమైన ఆలోచనలు, అంటే చాలా బ్రాడ్ థింకింగ్ ఆలోచనలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళలో ఉంటారన్నమాట. తర్వాత ఏంటంటే, మంచి అనురాగం కలిగి ఉంటారు, మంచి ప్రేమని వ్యక్తం చేసేవారై ఉంటారు, ప్రేమించిన వ్యక్తితోటే ఉండాలి అనే ఒక మంచి ఆలోచన, అంటే అన్ని నక్షత్రాలలోనూ ఉంటుందండి, దీన్ని నెగటివ్గా తీసుకోకండి, ఒక నక్షత్రం క్యారెక్టరిస్టిక్ చెప్తున్నాం. కాబట్టి ఏంటంటే, స్త్రీలలో ఈ నక్షత్రం వాళ్ళలో మనకి ఎక్కువగా కనిపించే క్యారెక్టరిస్టిక్. దీంతోపాటు వీరు ఎటువంటి ఉద్యోగాలు చేస్తారు, ఎటువంటి చదువు మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారు అంటే, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలామంది మెటలర్జీ, జియాలజిస్ట్ అవ్వటం, తర్వాత ఏంటంటే మైనింగ్ వైపు వెళ్ళటం, తర్వాత ఎలక్ట్రికల్ సైడ్ వైపు వెళ్ళటం, దూర ప్రయాణాలు చేయడానికి ఇష్టపడటం, ఎస్కవేషన్స్ లాంటివి చేయటం, ఆస్ట్రాలజీ వీటి మీద ఇంట్రెస్ట్ చూపించటం, రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండటం, అలాగే ఉద్యోగాల కోసం వేరే దేశాలకి వెళ్ళటం, ఇలాంటివి కూడా వీళ్ళు చేస్తారు. అలాగే వీళ్ళకి మంచిగా ధనం సంపాదించాలి,
భూములు సంపాదించాలి అనే వాటి మీద ఎక్కువగా ఆసక్తి అనేది కూడా వీళ్ళలో కనపడుతూ ఉంటుంది. మరి వీరికి అనారోగ్యం ఏ విధంగా ఉంటుంది అని కనుక చూస్తే, కొంతవరకు వీళ్ళకి కాళ్ళకి సంబంధించిన అనారోగ్యం ఉండటం, తర్వాత ఏమిటి అనంటే కాళ్ళతో పాటుగా వీరు కొంతవరకు మిగతా విషయాలలో కూడా, అంటే ఏంటంటే స్కిన్ రిలేటెడ్గా ఇబ్బందులు పడటం, తర్వాత బేసిక్గా వాయుతత్వం అనమాట కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి ఉండటం, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండటం, ఇలాంటివి కొంతవరకు వీరిని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. వీరికి లక్కీ నంబర్స్ ఏమిటి అనంటే 2, 6, 7, 8, అలాగే లక్కీ డేస్ ఏమిటి అనంటే ఆదివారము, బుధవారము, శుక్రవారము. అలాగే వీరు పూజించాల్సిన దేవతలు ఎవరు అంటే కనకదుర్గ. కనకదుర్గ అమ్మవారిని పూజించడం లేకపోతే లక్ష్మీనారాయణని పూజించినా బాగానే ఉంటుంది. అన్నిటికంటే కూడా మీకు మంచి ఫలితాన్ని ఇచ్చేది కనకదుర్గతో పాటుగా ఇక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి ఈ దేవతలని మీరు పూజించవచ్చు. వీళ్ళతో వీళ్ళని పూజించటం వలన మీరు ఇంకా మంచి ఫలితాలను కూడా సాధించగలరు. ఇవి ఈ నక్షత్రపు క్యారెక్టరిస్టిక్స్. నమస్తే.